हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी। वीडियो लो मुख्यंगा मनम तेलंगाना अक्टोबर मंथ की संबंधी मुख्यमैना करेंट अफेयर्स डिस्कस चेयबोतुन्नामु। सो तेलंगाना लो जरिगिन मुख्यमैना समावेशालु गानियंडी, तीसुकुन्न मुख्यमैना निर्णयालु गानियंडी, अदे विधंगा इतर समाचारान्नंता कूडा अक्टोबर मंथ की संबंधी करेंट अफेयर्स वीडियो लो तेलुसुकुंदामु। सो फर्स्ट टापिक नी चूद्दामु, दट इस तेलंगाणकु हरितहारम। सो मामूलुगा मन की तेलंगाणा हरितहारम अने प्रोग्राम नी राष्ट्र प्रभुत्वं प्रारंभिंचडं जरिगिंदी। अंड ई प्रोग्राम लो भागंगा రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలి అని నిర్ణయించారు. అవునా? ఇది పక్కన పెడితే మనకు ఈ తెలంగాణ హరితహారం ఎప్పుడూ కంటిన్యూ అయ్యేలా, అంటే నిర్విరామంగా ఈ తెలంగాణ హరితహారం అనేది సాగుతూ ఉండేలా కొత్తగా తెలంగాణ హరిత నిధి, తెలంగాణ గ్రీన్ ఫండ్ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో నిధి పేరేంటి? తెలంగాణ హరిత నిధి పేరుతో, హరిత నిధి లేదా దీన్నే మనము తెలంగాణ గ్రీన్ ఫండ్ అని అంటున్నాం. తెలంగాణ గ్రీన్ ఫండ్. సో ఈ తెలంగాణ గ్రీన్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈ తెలంగాణ గ్రీన్ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది అన్నమాట. రైట్, ఇక ఈ తెలంగాణ గ్రీన్ ఫండ్ విషయానికి వస్తే, సో ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 1న మొదలయ్యాయి. ఈ అక్టోబర్ 1న మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏమని అంటే, తెలంగాణలో ఈ హరితహారం కార్యక్రమం అనేది నిర్విరామంగా కొనసాగడం కోసం ఈ తెలంగాణ హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారన్నమాట. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఈ హరితహారం నిధి లేదా తెలంగాణ హరిత నిధికి ముఖ్యంగా అధికారులు, గవర్నమెంట్ ఉద్యోగులు, అదేవిధంగా మనకు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీలు ఉన్నారో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా ఈ నిధికి తమ వంతు సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ నిధికి ఎవరెవరు డబ్బులు ఇస్తారు అంటే, ఎవరెవరు? ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అధికారులు ఈ తెలంగాణ హరిత నిధిలో తమ విరాళాలను ఇస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, 0.1% రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సివిల్ కాంట్రాక్టులు, అదేవిధంగా ఇతర కాంట్రాక్టులు ఏవైతే ఉంటాయో, ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ సివిల్ అండ్ అదర్ కాంట్రాక్ట్స్, రైట్, సో ఆ అదర్ కాంట్రాక్ట్స్, సివిల్ మరియు అదర్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంట్రాక్ట్లకు కేటాయించిన బడ్జెట్లో 0.1% హరితహారం నిధికి, తెలంగాణ హరిత నిధికి వెళ్తాయన్నమాట ఆ డబ్బులు. ఆ తర్వాత మనకి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్, నియోజకవర్గ అభివృద్ధి నిధి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటుంది. అవునా? సో ఆ నియోజకవర్గ అభివృద్ధి నిధి నుండి 10% నిధులు హరితహార నిధికి కేటాయించబడతాయి. సో ఈ హరిత నిధికి కేటాయించబడతాయి. ఆ తర్వాత తెలంగాణలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్, పై దాదాపు 50 రూపాయలు హరిత నిధికి వెళ్ళబోతున్నాయన్నమాట. ఓకే, సో 10% ఏమో మనకు ఎక్కడి నుండి? నియోజకవర్గ అభివృద్ధి నిధి నుండి 10% నిధులు హరితహారానికి కేటాయించబడతాయి, అంటే హరిత నిధికి కేటాయించబడతాయి. అదేవిధంగా తెలంగాణలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్పై 50 రూపాయలు హరిత నిధికి కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకు వ్యాపార సంస్థలు, బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో తమ వ్యాపార లైసెన్స్ రెన్యువల్, ఓకే, దీన్నే మనం ఏమంటాము అంటే వాళ్ళ యొక్క లైసెన్స్ రెన్యువల్ అప్పుడు 1000 రూపాయలు హరిత నిధిలో భాగంగా జమ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు పిల్లలు, విద్యార్థులు ఎవరైతే స్కూల్ కాలేజీలలో అడ్మిషన్ చేస్తూ ఉంటారో ఆ అడ్మిషన్ ఫీజులో భాగంగా 0.1% హరిత నిధికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా స్కూల్ పిల్లలు తమ అడ్మిషన్ చేసే సమయంలో 10 రూపాయలు హరిత నిధిలో భాగంగా ఇవ్వాలి. ఆ తర్వాత మనకు ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమ అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు 15 రూపాయలు హరిత నిధిలో జమ చేయబడతాయి. ఆ తర్వాత డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీజుల్లో 25 రూపాయలు మరియు వృత్తి విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్
కాలేజీల్లో అడ్మిషన్ తీసుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్మిషన్ ఫీజులో భాగంగా 100 రూపాయలు హరిత నిధి కింద జమ చేయబడతాయి అన్నమాట. సో ఇది తెలంగాణ గ్రీన్ ఫండ్ లేకపోతే తెలంగాణ హరిత నిధిలో భాగంగా ఈ విధంగా ఫైనాన్సెస్ని అంటే డబ్బులని ఈ హరిత నిధిలో భాగంగా చేర్చాలి అనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నాము, ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు, హరితహారం కార్యక్రమాన్ని నిర్వరామంగా కొనసాగించడం కోసం. ఓకే, సో దీంట్లో ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తారు అంటే ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఉద్యోగులు, అదేవిధంగా అధికారులు కాంట్రిబ్యూట్ చేస్తారన్నమాట. సో దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సివిల్ కాంట్రాక్టులు మరి ఏ ఇతర కాంట్రాక్టుల్లో దానికి కేటాయించిన సొమ్ము నుండి 0.1% హరిత నిధిలో జమ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు 10%, సో ఈ 10% ఎక్కడి నుండి, నియోజకవర్గ అభివృద్ధి నిధి నుండి 10% నిధులు హరిత నిధిలో భాగంగా చేయబడతాయి. అదేవిధంగా మనకు వ్యాపార సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళపై 1000 రూపాయలు హరిత నిధిలో భాగంగా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు తెలంగాణలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్పై 50 రూపాయలు అదనంగా హరిత నిధిలో భాగంగా మనం కట్టాల్సిన అవసరం ఉంటుంది. అండ్ విద్యార్థుల అడ్మిషన్ టైంలో వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళ అడ్మిషన్ ఫీజులో భాగంగా 10 రూపాయలు స్కూల్ విద్యార్థుల మీద, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే 15 రూపాయలు, ఆ తర్వాత డిగ్రీ విద్యార్థులు అయితే 25 రూపాయలు, అండ్ వొకేషనల్ ఐటీఐ డిప్లొమా లాంటి కోర్సులు చదివే విద్యార్థులు అయితే 100 రూపాయలు తమ అడ్మిషన్ ఫీజులో భాగంగానే హరిత నిధికి కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. రైట్, సో ఇది తెలంగాణ హరిత నిధి లేకపోతే తెలంగాణ గ్రీన్ ఫండ్. రైట్, ఆ తర్వాత మనకి ఇంకో ముఖ్యమైన అంశం, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో దాదాపు 4 కీలక బిల్లులకు సవరణలు చేయడం జరిగింది. 4 key bills వేర్ అమెండెడ్ డ్యూరింగ్ ద తెలంగాణ అసెంబ్లీ సెషన్స్. రైట్, సో ఆ బిల్స్ ఏంటంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ బిల్లుని ఏమంటున్నాము అంటే తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ, తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, లేదా సింపుల్గా దీన్నే ఏమనొచ్చు మనము అంటే హౌసింగ్ బోర్డ్. రైట్, సో తెలంగాణ స్టేట్ హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ సవరణ చట్టం అంటున్నాం. ఏమంటున్నాం, తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్. రైట్, సో ఈ తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏం చేసింది అంటే ఈ తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా మార్చింది అన్నమాట. ఓకే, అనుబంధ సంస్థ, సో అసోసియేటెడ్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే అసోసియేటెడ్ ఆర్గనైజేషన్గా ఈ తెలంగాణ హౌసింగ్ బోర్డుని చేర్చడం జరిగిందన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ తెలంగాణ గృహ నిర్మాణ సంస్థలో 3 సభ్యులను 3 మెంబర్స్ని గవర్నమెంట్ నామినేట్ చేయబోతుంది. సో ఈ విధంగా ఈ చట్టానికి సవరణ చేశారన్నమాట. సో మొదటి సవరణ దేనికి సంబంధించింది అంటే దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా అసోసియేటెడ్ ఆర్గనైజేషన్గా చేయడం, ఆ తర్వాత ఇందులో 3 సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసే విధంగా చేయడం, ఇలాంటి సవరణలు తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి చేయడం జరిగిందన్నమాట. ఆ తర్వాత 2వ సవరణ చూద్దాం. సో ఈ 2వ సవరణ ఏమంటున్నాము అంటే అమెండ్మెంట్ టూ ద హార్టికల్చరల్ యూనివర్సిటీ యాక్ట్, తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీ సవరణ చట్టం అంటున్నాం. ఓకే, సో తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. రైట్, సో ఈ యాక్ట్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీనే మనం ఏమంటున్నాము, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ యూనివర్సిటీ అంటున్నాం. సో ఈ చట్టానికి, తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ చట్టానికి సవరణలు చేశారు. అండ్ దాంట్లో భాగంగా ఏం చేశారంటే ఫారెస్ట్ కాలేజ్, సో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కాలేజ్, ఆ తర్వాత ఎఫ్ఆర్ఐ అంటాం, ఎఫ్ఆర్ఐ, సో ఎఫ్ఆర్ఐ అంటే ఏంటి, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆ తర్వాత మనకి ముఖ్యంగా హార్టికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజ్. రైట్, సో ఈ 3 కాలేజీలను
దేనికి అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అఫిలియేట్ చేస్తూ ఏం చేస్తూ అఫిలియేట్ చేస్తూ ఈ చట్టానికి సవరణ చేశారన్నమాట. తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీ సవరణ చట్టంలో భాగంగా ఏం చేశారు అంటే ఫారెస్ట్ కాలేజ్ని, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని, అదేవిధంగా హార్టికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజ్ని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధ కాలేజీలుగా చేర్చడం జరిగిందన్నమాట. సో ఇది ఇంకో ముఖ్యమైన సవరణ, రైట్? సో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఎక్కడుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత మనకి ముఖ్యంగా నల్సార్ అంటూ ఉంటాం, అవునా? సో న్యాయ విద్యకు సంబంధించి, అదేవిధంగా న్యాయ సేవలకు సంబంధించి నల్సార్ అనేది ఒక అత్యున్నత సంస్థ, ఒక అత్యున్నత న్యాయ విద్యా సంస్థ, అవునా? సో ఇంకో సవరణ చేశారు ఏంటి అని అంటే ఈ నల్సార్ చట్టానికి సవరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ సవరణ ఏం చెప్తుంది అంటే ఇప్పటి వరకు న్యాయ విద్యను అంటే నల్సార్లో న్యాయ విద్యను లాని చదువుకోవాలి, తెలంగాణ విద్యార్థులు ఎవరైనా నల్సార్లో లాని చదువుకోవాలి అంటే తెలంగాణ విద్యార్థులకు 20% కోటా ఉండేదన్నమాట. సో ఈ 20% తీసేసి 25% తెలంగాణ విద్యార్థులు ఎవరైతే లా చదువుకోవాలనుకుంటున్నారో ఆ విద్యార్థులకు 25% నల్సార్ యూనివర్సిటీ లేదా నల్సార్ లా కాలేజ్లో సీట్లను కేటాయించడం జరిగింది, రైట్? సో నల్సార్లో లాని చదువుకోవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు 25% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ రిజర్వేషన్ తెలంగాణలో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్, సో వీళ్ళను ఉద్దేశించి 20% ఉన్న కోటాని, తెలంగాణ విద్యార్థుల కోటాని 25% పెంచడం జరిగిందన్నమాట. సో ఇది ఇంకో మూడవ సవరణ. ఇక నాలుగో సవరణ విషయానికి వస్తే పంచాయత్ రాజ్ సవరణ చట్టం. సో ఈ పంచాయత్ రాజ్ సవరణ చట్టం దీనికి కూడా ఒక సవరణ చేయడం జరిగింది రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో. సో ఆ సవరణ చట్టం ఏం చెప్తుంది అంటే ఏదైనా గ్రామం యొక్క పేరుని మార్చడం లేదా దానికి ఒక పేరుని పెట్టడం లేదా రెండు గ్రామాల విలీనం, ఆ గ్రామ సరిహద్దుల నిర్ధారణ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదుపులో ఉంటాయి, రైట్? సో రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రామాన్నైనా పేరు మార్చొచ్చు, ఏ రెండు గ్రామాలనైనా కలపొచ్చు, ఏ గ్రామానికైనా సరిహద్దులను నిర్ధారణ చేయొచ్చు, డిసైడ్ చేయొచ్చు, బార్డర్స్ని డిసైడ్ చేయొచ్చు. సో ఇది మనకు నాలుగో సవరణ చట్టం, ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్. సో టోటల్లీ దేర్ వేర్ 4 అమెండ్మెంట్ యాక్ట్స్. ద ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ రిగార్డింగ్ ద హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్. ఆ తర్వాత మనకి ఇంకో అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అని అంటే ఇట్ వాజ్ యాన్ అమెండ్మెంట్ టు ద హార్టికల్చరల్ యూనివర్సిటీ యాక్ట్. ఆ తర్వాత మూడో సవరణ చట్టం ఏంటి అంటే మూడవది నల్సార్లో తెలంగాణ విద్యార్థులకు రిజర్వేషన్ని పొడిగిస్తూ లేదా రిజర్వేషన్ని పెంచుతూ 20% ఉన్న రిజర్వేషన్ని 25% పెంచుతూ తీసుకున్న ఇంకో డెసిషన్. ఆ తర్వాత నాలుగవది కనుక గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఒక గ్రామ సరిహద్దులను నిర్ధారించవచ్చు, వాటిని పేరు మార్చవచ్చు లేదా గ్రామాలని విలీనం చేయవచ్చు. ఇదంతా కూడా తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టానికి సవరణ చేశారన్నమాట, రైట్? సో నాలుగు కీలక సవరణలు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఇటీవల నల్గొండ జిల్లా దగ్గర, ఓకే, సో నల్గొండ జిల్లాలోని పానగల్లు మండలంలో ఉన్న దండంపల్లి. సో నల్గొండ జిల్లాలోని పానగల్లు మండలంలో ఉన్న ఈ దండంపల్లి అనే గ్రామ శివారుల్లో విష్ణుకుండిన్స్ అంటాము ఇంగ్లీష్లో, అవునా? సో ఈ విష్ణుకుండిన్స్ కాలానికి చెందిన దాదాపు 4వ శతాబ్దపు, ఓకే, సో 4th century సంబంధించిన ఒక రాతి విగ్రహం బయటపడింది. అండ్ ఆ రాతి విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ రాతి విగ్రహాన్ని ఏమంటున్నారంట అంటే మహిషాసుర మర్దిని విగ్రహం అంటున్నారు. ఏమంటున్నారు?
మహిషాసుర మర్దిని విగ్రహం. సో ఈ మహిషాసుర మర్దిని విగ్రహం ఎవరి కాలానికి అంటే ఏ రాజవంశ కాలానికి చెందిందంటున్నారు అంటే విష్ణుకుండినిల కాలానికి చెందిన మహిషాసుర మర్దిని విగ్రహం దాదాపు 4వ శతాబ్దానికి సంబంధించిన విగ్రహాన్ని ఇటీవల నల్గొండ జిల్లా పానగల్లు మండలంలో ఉన్న దండంపల్లి అనే గ్రామ శివారుల్లో గుర్తించడం జరిగింది. సో ఏ రాజవంశానికి చెందింది అంటే విష్ణుకుండినిల రాజవంశానికి చెందింది. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, సో ఈ విష్ణుకుండినిలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో అత్యధిక భాగాన్ని శాతవాహనుల తర్వాత అంటే శాతవాహనులు ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండినిలు తెలంగాణలో భాగాన్ని పరిపాలించారు. అవునా? సో ముఖ్యంగా వీళ్ళు శ్రీశైల మల్లికార్జున స్వామిని శ్రీ పర్వత స్వామిగా కొలిచేవాళ్ళు అన్నమాట. ఇక ఈ విష్ణుకుండిన వంశానికి స్థాపకుడిగా మనము మాధవ వర్మని చెప్తాం. ఓకే, సో హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ విష్ణుకుండిన్ డైనాసిటీ అంటే హీ ఈజ్ మాధవ వర్మ. అదేవిధంగా విష్ణుకుండినుల్లో మొట్టమొదటి పాలకుడు, హూ ఈజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ విష్ణుకుండిన్ డైనాసిటీ అంటే మనం ఏం చెప్పాలి అప్పుడు అంటే ఇంద్రవర్మ. ఎవరు? ఇంద్రవర్మ. సో ఈ ఇంద్రవర్మనే ఇంద్రపాల నగరం అనే ఒక నగరాన్ని నిర్మించాడు. అండ్ ఆ ఇంద్రపాల నగరాన్నే ప్రస్తుతం మనం తుమ్మలగూడెం అంటున్నాం. నల్గొండ జిల్లాలో ఉన్న తుమ్మలగూడెం ఒకప్పుడు విష్ణుకుండినుల రాజధాని అయిన ఇంద్రపాల నగరం. దీన్ని నిర్మించింది ఎవరు అంటే ఇంద్రవర్మ నిర్మించాడన్నమాట. రైట్, ఇక మనకు ముఖ్యంగా విష్ణుకుండినుల వంశవృక్షం అంటే వాళ్ళ ఫ్యామిలీ ట్రీ, వాళ్ళు ఎంతకాలం పరిపాలించారు ఇవన్నీ కూడా మనకు పానగల్లు శాసనం అనే శాసనంలో వివరించబడడం జరిగిందన్నమాట. సో పానగల్లు ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్ అబౌట్ ద ఫ్యామిలీ ట్రీ, ద టైమ్ పీరియడ్ ఆఫ్ విష్ణుకుండిన్స్. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, సో ఈ పాలమూరు శాసనాన్ని వేయించింది కూడా మాధవ వర్మనే. అర్థమైంది కదా? అదేవిధంగా వీళ్ళు ఎక్కడికి స్థానికులు అంటే వీళ్ళ పుట్టిన గ్రామం ఏంటి అని అంటే వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే వినుకొండ అనే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ విష్ణుకుండిన వంశస్థులు. సో ఎందుకు విష్ణుకుండిన గురించి ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాము అంటే ఇటీవల విష్ణుకుండినుల కాలానికి 4వ శతాబ్దానికి చెందిన మహిషాసుర మర్దిని విగ్రహాన్ని నల్గొండ జిల్లా పానగల్లు మండలంలో ఉన్న దండంపల్లి దగ్గర గుర్తించడం జరిగిందన్నమాట. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకి ముఖ్యంగా తుమ్మలగూడెం శాసనం గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన శాసనం విష్ణుకుండినులకు సంబంధించి చిక్కుళ్ళ శాసనం అంటాం. ఏమంటాము? చిక్కుళ్ళ శాసనం. సో ఈ చిక్కుళ్ళ శాసనాన్ని వేయించింది విక్రమేంద్ర వర్మ. ఎవరు? విక్రమేంద్ర వర్మ. ఓకే, సో తెలంగాణలో శాతవాహనులు ఇక్ష్వాకుల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పాలించింది ఎవరు అంటే విష్ణుకుండినులు. వీళ్ళు ఆంధ్రాలో కూడా తమ పాలనని సుస్థిరం చేశారు. ముఖ్యంగా ఆంధ్రాలో ఉన్న ఉండవల్లి గుహలు అనేవి విష్ణుకుండిల కాలంలోనే కట్టించబడ్డవి. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇటీవల తెలంగాణ మున్సిపల్ శాఖ, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందన్నమాట. ఓకే, సో ఆ కీలక నిర్ణయం ఏంటి అంటే 75 మైక్రాన్స్. రైట్, సో అక్టోబర్ 14 తెలంగాణ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక కీలక డెసిషన్ తీసుకుంది. ఏంటి అనంటే 75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ని తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తున్నాము. అదేవిధంగా తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో 75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని నిషేధిస్తున్నట్టు తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రకటించడం జరిగింది. ఎప్పుడు? అక్టోబర్ 14. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత జూలై ఫస్ట్ 2022 నుండి సో 2022 సంవత్సరం జూలై 1 నుండి 120 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న అన్ని కవర్లు కూడా బ్యాన్ చేయబోతున్నారు. ఓకే, సో 120 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న అన్ని కవర్లను కూడా బ్యాన్ చేయబోతున్నారు. ప్రస్తుతమైతే తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో 75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న కవర్లన్నింటినీ కూడా బ్యాన్ చేయడం జరిగిందన్నమాట. రైట్, సో ఎప్పుడు? అక్టోబర్ 14 తారీఖున. ఆ తర్వాత దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్,
ఓకే. సో సమీకృత రక్షణల వ్యవస్థ కార్యాలయం లేదా రక్షణ వ్యవస్థల కేంద్రం అంటాం అన్నమాట. ఓకే, సో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్, సో ఇటీవల ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది అన్నమాట. రైట్, సో దీన్నే తెలుగులో సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం అంటామన్నమాట. రైట్, సో మరి ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్, సో దిస్ విల్ బీ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ. రైట్, సో దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఒక ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. రైట్, సో ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ సెంటర్ని ఎల్గాయ్ అనే ప్రదేశంలో, ఏ ప్రదేశం, ఎల్గాయ్, ఓకే. సో జహీరాబాద్కి దగ్గరలో ఉన్న ఎల్గాయ్ అనే ప్రదేశంలో ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. రైట్, సో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్కి దగ్గరలో ఉన్న ఎల్గాయ్ అనే ప్రదేశంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. రైట్, సో దీనికి సంబంధించి దాదాపు 511 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. అండ్ ఈ 511 ఎకరాలలో ఈ సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటీవల మనకు దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా, సో ఈ బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పిక్చర్స్ని, అదేవిధంగా మన బతుకమ్మని గౌరవిస్తూ బుర్జ్ ఖలీఫా పైన బతుకమ్మకు సంబంధించిన పిక్చర్స్, అదేవిధంగా జై తెలంగాణ నినాదాలను డిస్ప్లే చేయడం జరిగింది. సో ఏ రోజున చేశారది అంటే అది మనకు ముఖ్యమవుతుంది. ఎప్పుడు, అక్టోబర్ 24వ తారీఖున రాత్రి తొమ్మిదిన్నర గంటలకు దుబాయ్లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ బతుకమ్మ పిక్చర్స్, అదేవిధంగా తెలంగాణకి సంబంధించిన నినాదాలను డిస్ప్లే చేయడం జరిగింది అన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ డిస్ప్లేలో తెలంగాణ బతుకమ్మ యొక్క పిక్చర్స్ని, ఆ తర్వాత జై తెలంగాణ అనే స్లోగన్ని, జై హింద్ అనే స్లోగన్ని, అదేవిధంగా జై కేసీఆర్ అనే నినాదాన్ని కూడా బుర్జ్ ఖలీఫాపై డిస్ప్లే చేయడం జరిగింది అన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటీవల మనకు ఎన్ఎస్ఎస్ఓ అని అంటాం, ఓకే, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, ఏమంటున్నాము, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. సో ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఓకే, సో చిన్నపిల్లలు మరణిస్తూ ఉంటారు కదా, శిశు మరణాల రేటు అని అంటాం, అవునా. సో ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ భారతదేశ వ్యాప్తంగా ఎలా ఉంది అని చెప్పేసి 2019లో ఒక స్టడీని ప్రారంభించింది. అండ్ ఆ స్టడీ యొక్క రిపోర్ట్, ఆ పరిశోధన యొక్క రిపోర్టు 2021లో విడుదల చేయడం జరిగిందన్నమాట. దీని ప్రకారం ఈ ఎన్ఎస్ఎస్ఓ శిశు మరణాల రేటుపై ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం భారతదేశ వ్యాప్తంగా 1,000 మంది శిశువుల్లో 30 మంది శిశువులు మరణిస్తున్నారు. ఓకే, సో ఇది ఇండియాకి సంబంధించి. రైట్, సో 30 out of 1,000, వాట్ ఈస్ ద ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ అంటే 1,000 మంది శిశువుల్లో 30 మంది మరణిస్తున్నారు. భారతదేశంలో ఈ రేట్ ఇలా ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 1,000 మంది పిల్లల్లో 23 మంది శిశువులు మరణిస్తున్నారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట. ఓకే, సో తెలంగాణలో శిశు మరణాల రేటు ఏ విధంగా ఉంది అంటే 1,000 మందిలో 23 మంది పిల్లలు మరణిస్తున్నారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 2014లో తెలంగాణలో ఈ శిశు మరణాల రేటు ఏ విధంగా ఉంది అంటే 35 మంది పిల్లలు చనిపోతున్నారు. అండ్ ప్రస్తుతం కనుక చూసుకుంటే 1,000 మందిలో 23 మంది చనిపోతున్నారని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక అందులో ఈ 23 మందిలో లేదా మగవాళ్ళలో, అంటే
మగపిల్లల్లో దాదాపు 24 మంది, ప్రతి 1000 మంది మగపిల్లల్లో 24 మంది చనిపోతుంటే, ఇక ఆడపిల్లల విషయానికి వస్తే ప్రతి 1000 మంది ఆడపిల్లల్లో 22 మంది ఆడపిల్లలు చనిపోతున్నారు. ఇక ఈ రేట్ అనేది అంటే ఈ శిశు మరణాల రేట్ అనేది మనకు పట్టణ ప్రాంతాల్లో అంటే అర్బన్ ఏరియాస్ లో రూరల్ ఏరియాస్ లో వేరే రకంగా ఉన్నాయి అన్నమాట. సో ఒకసారి గనుక మనం పట్టణ ప్రాంతాల్లో గనుక చూసుకుంటే ఫర్ ఎవరీ 1000 లైవ్ బర్త్స్ 18 ఆర్ డెడ్. ఓకే, సో ఇది అర్బన్ ప్రాంతాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో. ఇక మనకు గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1000 జననాలకు 26 మంది పిల్లలు మరణిస్తున్నారు. ఇది తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న శిశు మరణాల రేటు. రైట్, సో ఇవన్నీ ఈ కీలక విషయాలన్నీ కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక భారతదేశ వ్యాప్తంగా అతి ఎక్కువ శిశు మరణాలు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అయింది. అండ్ మధ్యప్రదేశ్లో ముఖ్యంగా ప్రతి 1000 మందికి 46 మంది మరణిస్తున్నారు. అదేవిధంగా మనకి అతి తక్కువ శిశు మరణాల రేటు ఉన్న రాష్ట్రం కనుక గమనిస్తే దట్ ఈస్ కేరళ. కేవలం 1000 మందికి 6 చనిపోతున్నారు అన్నమాట. రైట్, సో ఇది ఎన్ఎస్ఎస్ఓ 2019లో పరిశోధన చేసింది శిశు మరణాల రేట్లపై. ఇటీవల ఈ రిపోర్ట్ ప్రచురితమైంది. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో ఈ విధంగా శిశు మరణాల రేట్లు ఉన్నాయన్నమాట. రైట్, ఆ తర్వాత మనకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, రైట్, సో స్టేట్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఐటీ సెల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, ఈ రెండు సంస్థలు కలిసి ఒక ఓటింగ్ విధానాన్ని రూపొందించాయన్నమాట. సో ఈ ఓటింగ్ విధానాన్నే మనము ఈ ఓట్ అని అంటాం. ఏమంటున్నాము, ఈ ఓటింగ్ విధానాన్ని ఎవరెవరు డెవలప్ చేశారు అంటే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఐటీ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ ఐటీ డిపార్ట్మెంట్. సో ఈ రెండు సంస్థలు ఈ ఓట్ అని ఒక కొత్త పథకాన్ని ప్రారంభించాయన్నమాట. సో ఈ ఓటింగ్ విధానం అంటే ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, మనము మన స్మార్ట్ ఫోన్ నుండే ఓటుని వేయడం అన్నమాట. ఓకే, సో ఆ ఓటింగ్ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లో నుండే మన స్మార్ట్ ఫోన్ ద్వారా మన ఓటు హక్కుని వినియోగించుకోవడం ఈ ఓటింగ్ విధానం అన్నమాట. సో ఈ ఓటింగ్ విధానాన్ని ఇటీవల తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రయోగించారు, ముఖ్యంగా ఎక్కడ అంటే ఖమ్మంలో. ఓకే, సో ఖమ్మం జిల్లాలో ఈ ఓటింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రయోగించడం జరిగింది. అండ్ దాదాపు ఖమ్మంలో 55.67 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో ఎలాంటి ఎన్నికలు అలాంటివి ఏమీ లేవు, కేవలం స్మార్ట్ ఫోన్ నుండి ఈ ఓటింగ్ విధానం ఎలా పనిచేయనుంది దీనికి సంబంధించిన ఒక డెమో లేదా ఒక ట్రయల్ రన్ని ఖమ్మంలో నిర్వహించడం జరిగిందన్నమాట. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్, దీన్నే మనం తెలంగాణ స్టేట్ కన్స్యూమర్స్ ఫోరం అంటాం. సో ఈ తెలంగాణ స్టేట్ కన్స్యూమర్స్ ఫోరం చట్టం, తెలంగాణ స్టేట్ కన్స్యూమర్స్ ఫోరం చట్టం 2020కి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసిందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వినియోగదారుల కౌన్సిల్ లేదా ఈ వినియోగదారుల ఫోరం ఏదైతే ఉందో, ఈ వినియోగదారుల కమిషన్ ఏదైతే ఉందో, దీంట్లో సభ్యుల యొక్క వయోపరిమితిని 67 నుండి 65కి తగ్గించడం జరిగింది. ఓకే, సో వయోపరిమితి 65 మించితే ఈ కమిషన్లో సభ్యులుగా ఎవరు ఉండరు అన్నమాట. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ తెలంగాణ స్టేట్ కన్స్యూమర్ ఫోరం అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం చేయడం జరిగింది అంటే, ఇంతకుముందు 5 సభ్యుల పదవీ కాలం ఉండేది, ఆ 5 సంవత్సరాల నుండి 4 కుదించారన్నమాట. 4 కుదించడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో ఒక మహిళా సభ్యురాలు కంపల్సరీగా ఉండాలి, ఒక మహిళా సభ్యురాలు కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ యొక్క చైర్మన్గా ఎవరు ఉండాలి అంటే హైకోర్టు జడ్జి ఉండాలి. ఓకే, సో హైకోర్టు జడ్జి ఈ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్కి చైర్మన్గా ఉండాలన్నమాట. ఓకే, అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, హైకోర్టు జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తి మాత్రమే తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్కి ఏ విధంగా చైర్మన్గా ఉంటాడన్నమాట. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ చట్టానికి కూడా సవరణలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఓకే. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు దీనికి చీఫ్ జస్టిస్ నియమితులయ్యారు. అండ్ ఈ చీఫ్ జస్టిస్ పేరు సతీష్ చంద్ర శర్మ. ఏం పేరు? సతీష్ చంద్ర శర్మ. సో సతీష్ చంద్ర శర్మ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్, రైట్. సో సతీష్ చంద్ర శర్మ ఇతను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఓకే. సో సతీష్ చంద్ర శర్మని ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టుగా నియమించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సతీష్ చంద్ర శర్మ. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి భారీ స్వచ్ఛనీటి సమీకృత చేపల మరియు రొయ్యల పంపిణీ కేంద్రం. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాటిక్ హబ్ని, ఓకే, సో మెగా ఆక్వాటిక్ హబ్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఓకే. సో ఇంటిగ్రేటెడ్ మెగా ఆక్వాటిక్ హబ్. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మెగా ఆక్వాటిక్ హబ్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారన్నమాట. సో ముఖ్యంగా మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మిడ్ మానేర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో, ఓకే, సో మిడ్ మానేర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మెగా ఆక్వాటిక్ హబ్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నమాట. సో దాదాపు ఈ మిడ్ మానేర్కి దగ్గరలో ఉన్న 500 ఎకరాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ మెగా ఆక్వాటిక్ హబ్ని ఏర్పాటు చేయనున్నారు. ఓకే. సో ఇంటిగ్రేటెడ్ మెగా ఆక్వాటిక్ హబ్ అంటే ఏంటి? సింపుల్గా తెలుగులో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకి భారీ స్వచ్ఛనీటి సమీకృత చేపలు మరియు రొయ్యల పంపిణీ కేంద్రం అంటాం అన్నమాట దీన్ని తెలుగులో, రైట్. సో ఆ తర్వాత మనకి ఇటీవల ఈ ప్లాస్టిక్ వేస్ట్, సో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏ విధంగా వాటిని నిర్వహించాలి, వాటిని ఏ విధంగా పర్యావరణంలో కలవకుండా వాటితో మనం ఎలా పోరాడాలి అని చెప్పేసి UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మరియు నీతి ఆయోగ్, సో ఈ రెండు సంస్థలు కలిసి ఒక రిపోర్ట్ని రూపొందించాయి అన్నమాట. సో వాట్ వాజ్ దాట్ రిపోర్ట్ ప్రిపేర్డ్ బై UNDP అండ్ నీతి ఆయోగ్ అంటే ఆ రిపోర్ట్ పేరు సస్టైనబుల్ అర్బన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్ బుక్. ఏంటది? సస్టైనబుల్ అర్బన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్ బుక్ అంటున్నాం. వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్ బుక్ అని అనడం జరుగుతుంది అన్నమాట. సో ఈ నివేదికను, ఈ రిపోర్ట్ని రూపొందించింది ఎవరు అనంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మరియు నీతి ఆయోగ్ రూపొందించింది అన్నమాట. సో ఈ రిపోర్టులో హైదరాబాద్ నగరానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పడం జరిగింది. ఏమని చెప్తున్నారు అంటే, ప్రతిరోజు హైదరాబాద్లో 9,965 మెట్రిక్ టన్నుల వ్యర్థం విడుదలవుతుంది. ఓకే. సో ప్రతిరోజు హైదరాబాద్లో ఎంత వ్యర్థ పదార్థాలు అంటే 9,965 మెట్రిక్ టన్స్ ఆఫ్ వేస్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ హైదరాబాద్ ఎవ్రీ డే, ప్రతిరోజు. ఓకే. సో ఈ 9,965 మెట్రిక్ టన్నుల వ్యర్థాలలో, చెత్తలో 15% ప్లాస్టిక్ వేస్టే ఉండబోతుంది. ఓకే. 15% ప్లాస్టిక్ వేస్టే ఉంటుందంట. సో ఈ ప్లాస్టిక్ని మనం ఎలా నివారించాలి, అదేవిధంగా ఈ తడి చెత్త, పొడి చెత్త వీటన్నిటిని మనం ఎలా వేరు చేయాలి, అసలు ఈ చెత్త నిర్వహణపై ఒక హ్యాండ్ బుక్ని UNDP మరియు నీతి ఆయోగ్ రూపొందించడం జరిగింది. సో దాంట్లో హైదరాబాద్ నగరానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది అన్నమాట, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకు ఇటీవల సిద్దిపేట జిల్లా, ఓకే, సో సిద్దిపేట జిల్లాలోని ఆకునూర్ మండలంలోని దొమ్మాట అనే విలేజ్లో, ఓకే, సో సిద్దిపేట జిల్లాలో ఉన్న ఆకునూర్ మండల్
దొమ్మాట అనే విలేజ్, ఓకే, దొమ్మాట అనే గ్రామంలో ఒక సతి విగ్రహాన్ని కనుగొన్నారన్నమాట. ఏం విగ్రహం అది? సతి విగ్రహం. సో ఇంగ్లీష్లో కూడా దీన్ని సతి ఐడల్ అని చెప్పొచ్చు, సతి ఐడల్ అని చెప్పొచ్చు. మరి ఈ సతి విగ్రహం అంటే ఏంటి అర్థం? అంటే సింపుల్గా ముఖ్యంగా ఆ విగ్రహంపై ఒక మగవాడు మరియు స్త్రీ వీళ్ళిద్దరు కలిసి ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే యుద్ధం చేస్తున్నట్టు, యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు. సో ఇక్కడ మనం కనుక పిక్చర్ని క్లియర్గా గమనిస్తే ఇదే మనకు హై హెచ్డి క్వాలిటీలో లభించిన పిక్. దీంట్లో ఎక్కువగా మనకు పిక్స్ లభించలేదు కాబట్టి మీకు కనిపిస్తే చూడండి, ఇక్కడ పురుషుడు తన కత్తిపై చేయి పెట్టుకొని ఉన్నాడు, అవునా? అదేవిధంగా అతనికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ అతని కత్తిపై ఆ స్త్రీ కూడా చేయి పెట్టి ఉంది. అంటే వీళ్ళిద్దరు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టు. వరియర్ ఉమెన్, వరియర్ మెన్, వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఆ శిల్పాన్ని మనం ఏమంటాము? సతి శిల్పం లేదా సతి విగ్రహం అంటాం. సో ఇటీవల తెలంగాణలోనే మొట్టమొదటిసారి ఈ విధంగా అంటే వరియర్ మెన్, వరియర్ ఉమెన్ విగ్రహాన్ని కనుగొనడం ఇదే మొదటిసారి. సో సిద్దిపేట జిల్లా ఆకునూరు మండలంలో ఉన్న దొమ్మాట అనే గ్రామంలో కనుగొనడం జరిగిందన్నమాట, రైట్? సో గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్, సతి విగ్రహం. ఓకే, సో మరి ఈ సతి విగ్రహం ముఖ్యంగా చాళుక్య శైలిలో చెక్కబడి ఉంది. ఓకే, సో చాళుక్యన్ స్టైల్, చాళుక్య శైలిలో ఈ విగ్రహం చెక్కబడి ఉంది అని మనకు చరిత్రకారులు చెప్తున్నారన్నమాట, రైట్? సో ఇక ఇది ఎవరి కాలానికి చెందిందో అనే దానిపై మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ విగ్రహ శైలిని కనుక గమనిస్తే చాళుక్య శైలిలో ఉంది అని చెప్తున్నారన్నమాట, రైట్? ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ లేదా తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరు? బోయినపల్లి వినోద్ కుమార్. సో ఇటీవల ఆర్థిక గణాంక శాఖ, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై, తెలంగాణ ఎకనామీపై ఆర్థిక గణాంక శాఖ రూపొందించిన నివేదికను విడుదల చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ నివేదిక ఏం చెప్తుంది అంటే భారతదేశంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి ఏదైతే ఉందో దీన్నే మనము స్టేట్ జిఎస్డిపి అంటాం, ఓకే, లేదా సింపుల్గా వి కాల్ ఇట్ యాజ్ జిఎస్డిపి. సో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2.3% పెరిగింది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట. 2.3% స్థూల ఉత్పత్తిలో పెరుగుదల ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. భారతదేశ స్థూల ఉత్పత్తి తగ్గుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి మాత్రం 2.3% పెరిగింది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట, రైట్? అదేవిధంగా మనకి ఈ స్థూల ఉత్పత్తి పెరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ భారతదేశంలోని రాష్ట్రాల్లో మూడవ స్థానంలో ఉంది, రైట్? అదేవిధంగా ఈ నివేదిక ఇంకా ఏం చెప్తుంది అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో 18.5% గ్రోత్, ఓకే, 18.5% గ్రోత్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, అలైడ్ యాక్టివిటీస్ అంటాం. సో ఈ రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 18.5% వృద్ధి నమోదైందని చెప్తున్నారు. ఓకే, అదేవిధంగా మొత్తం భారతదేశ స్థూల ఉత్పత్తిలో, ఓకే, భారతదేశ జీడిపిలో, ఇండియా జీడిపిలో తెలంగాణ రాష్ట్ర వాట 5% ఉంది. సో ఇంతకుముందు 4% ఉంది అండ్ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం, భారతదేశ జీడిపిలో 5% తెలంగాణ రాష్ట్రం నుండే వస్తుంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట, రైట్? అదేవిధంగా మనకు పర్ క్యాప్టియా ఇన్కమ్ అని చెప్తాం, అవునా? తలసరి ఆదాయం విషయానికి వస్తే తెలంగాణ భారతదేశంలో 3వ స్థానంలో ఉంది. ఓకే, పర్ క్యాప్టియా ఇన్కమ్ లేదా తలసరి ఆదాయం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 3వ ఉంది. సో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన మొదటి 3 రాష్ట్రాల్లో 3వ స్థానంలో తెలంగాణ ఉంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఆసియాలోనే అతిపెద్ద వాటర్ టనల్, దీన్నే మనము నీటి సొరంగం అని చెప్తాం, నీటి సొరంగం. సో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా, సో ముఖ్యంగా దేవాదుల ప్రాజెక్టు దేనికి, ఏ నదికి సంబంధించింది? గోదావరి నదికి సంబంధించింది, అవునా? సో పూర్వ వరంగల్ జిల్లా, ఓల్డ్ వరంగల్ డిస్టిక్కి ఇరిగేషన్ మరియు
తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం కోసం ఈ దేవాదుల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు అవునా సో ఈ దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నీటి సొరంగాన్ని తెలంగాణ ప్రభుత్వ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పూర్తి చేసింది అన్నమాట ఓకే దీన్ని మనము వాటర్ టన్నెల్ అంటున్నాం సో దాదాపు 49.6 కిలోమీటర్ల నీటి సొరంగాన్ని దేవాదుల ప్రాజెక్ట్ కి సంబంధించిన నీటి సొరంగాన్ని ఇటీవల కంప్లీట్ చేయడం జరిగింది అండ్ ఈ నీటి సొరంగం విషయానికి వస్తే ఇది ఆసియాలోనే అతిపెద్ద ఏషియాస్ బిగ్గెస్ట్ వాటర్ టనల్ గా చరిత్రలోకి ఎక్కిందన్నమాట బిగ్గెస్ట్ వాటర్ టనల్ సో ఆసియాలోనే అతిపెద్ద నీటి సొరంగం ఏది అంటే తెలంగాణలో నిర్మించబడ్డ దేవాదుల ప్రాజెక్ట్ కి సంబంధించిన నీటి సొరంగం ఆసియాలోనే అతిపెద్ద నీటి సొరంగం అన్నమాట రైట్ సో ఇక్కడితో మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అక్టోబర్ నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది ఐ హోప్ యు లైక్ ద సెషన్ ఇంకా ఏమైనా సందేహాలు సజెషన్స్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్